అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందామండి. గోంగూర పచ్చడి మాకు రాదా అని మీరు అనొచ్చు, కానీ ఒక్కసారి నేను చెప్పే ఈ స్టైల్లో కనుక మీరు పచ్చడి ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంది అని మీరే అంటారు. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే అండి, దీన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని వేడి చేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక 5-6 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకుని డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఓకే అండి, ధనియాలు ఫ్రై అయిపోయాయి, వీటిని మనం పక్కకు తీసేసుకుందాము. నెక్స్ట్ దీంట్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని కూడా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేటప్పుడు మంచి సువాసన వస్తాయి కదండి, మంచి స్మెల్ వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఈ ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్క తీసేసుకుని అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయాయి, వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న 2 కట్టల వరకు గోంగూరని యాడ్ చేసుకోవాలి. నేను పుల్ల గోంగూరని తీసుకున్నానండి, మీరు మంచి గోంగూర తీసుకున్నట్టయితే దీనిలో కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, గోంగూర యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకుని చక్కగా దీన్ని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, గోంగూర అంతా మగ్గిపోయింది చక్కగా. ఇది మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఓకే అండి, స్టవ్ ఆపేసుకుందాము. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దీంట్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్రని వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఓకే అండి, వీటిని మిక్సీ పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ దీంట్లో మనం ఎండుమిరపకాయలను వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఓకే అండి, ఇలా మిక్సీ పెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం గోంగూరను వేసుకుని ఇంకొకసారి మిక్సీ పెట్టుకోవాలి. గోంగూర వేసిన తర్వాత ఎక్కువగా మిక్సీ పట్టకండి, గోంగూర మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం తాలింపు చేసుకుందాం. దీనికోసం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని దానిలో ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి నిల్వ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నెక్స్ట్ దీంట్లో ఒక 4-5 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకోవాలి.
తర్వాత స్టవ్ ఆపేసుకుని దీన్ని మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి। ओके फ्रेंड्स एंत टेस्ट उड़े गोंगूर पच रेडी अभी दी मन डिशा दीन एयरटेट सीसा स्टोर से मन की रूम मूल वरुक निल उ पचन मन वेड़वेड अल्लों को नये वेसको तिन्टते चाल टेस्ट उ। ओके फ्रेंड्स वीडियो नच्चे तक रेसीपी ट्रई ची अलाो कमेंट सैक्नजे मरीजी अं टेस्ट रेसीपी कोसम श्री वंटक ान तक सब्सक्राइब। थैंक यू फ्रेंड्स, थैंक्स फर् वाचिंग।